గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటాలన్నది కమలనాథుల వ్యూహం. కానీ అదే పార్టీకి చెందిన సిటీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం నిత్య అసంతృప్తివాదిగా చర్చల్లోకి వస్తున్నారు. పార్టీ పదవుల దగ్గర నుంచి మొదలు కార్పొరేటర్ టికెట్ల వరకు బీజేపీలో లొల్లే నడుస్తోంది. మరి కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజాసింగ్ ఏం చేయబోతున్నారు? పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలపై జరుగుతున్న చర్చ ఏంటి? దుబ్బాకాలో గెలిచిన ఊపుతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బాగా వేయాలని బీజేపీ ఆశపడుతోంది. తన శక్తియుక్తులను సిటీలో కేంద్రీకరించి పోరాటం చేస్తున్నారు కమలనాథులు. కానీ కార్పొరేటర్ల టికెట్ల రగడ పార్టీ ఆఫీసులను తాకి వేడి పుట్టించింది. టికెట్ దక్కని పార్టీ నేతలు బీజేపీ ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసానికి కూడా వెనకాడలేదు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇదే సమయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం అసంతృప్తి గళం ఎత్తడంతో పార్టీలో చర్చ మొదలైంది. బీజేపీ నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ మొదటి నుంచి పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. పలుమార్లు బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆ మధ్య పార్టీ పదవుల విషయంలో తన నియోజకవర్గానికి చెందిన వారికి ఇవ్వలేదని అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు నిరాకరించారు. దాంతో ఆయన్ని బుజ్జగించి రాజాసింగ్ చెప్పిన వారికి పదవులు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గోషామహల్ పరిధిలో తాను సూచించిన వారికి కాకుండా ఇతరులకు టికెట్ ఇచ్చారని కినుక వహించారంట రాజాసింగ్. ఇదే సమయంలో రాజాసింగ్ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన పోస్టులు కలకలం రేపాయి. అవి తాను పోస్టు చేసినవి కాదని రాజాసింగ్ వివరణ ఇచ్చినా కీలక సమయంలో ఎందుకలా జరుగుతుందా అని ఆరాతీస్తున్నారట కొందరు పార్టీ నాయకులు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ స్టార్ట్ క్యాంపెయినర్ల జాబితాలో రాజాసింగ్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రచారానికి వస్తారా రారా అన్నది తెలీదు. పైగా పాత బస్తీలో ఎంఐఎంను ఎదుర్కోవాలంటే రాజాసింగ్ లాంటి వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్నది పార్టీలో ఓ వర్గం వాదన. నిత్య అసంతృప్తివాదిగా మారిన రాజాసింగ్ కు ప్రాధాన్యం ఇస్తే రేపటి రోజున కొత్త డిమాండ్లు తెస్తారన్నది ఆయన్ని వ్యతిరేకించే వారి భావన. ప్రస్తుతం ఇలాంటి వారి మాట రాజాసింగ్ విషయంలో బాగా చెల్లుబాటు అవుతున్నట్టు టాక్. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజాసింగ్ కత్తెర వేశారని చర్చ జరుగుతోంది. ముందుగా రాజాసింగ్ ఓ మాట చెబితే పోయేదని పార్టీలో ఓ వర్గం అభిప్రాయపడుతోంది. అలా కాకుండా పార్టీ ఎమ్మెల్యేలను ఆ విధంగా పక్కన పెట్టడం, అందుకే కీలకమైన ఈ ఎన్నికల సమయంలో రాజాసింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి నెలకొంది. మరి మనసు మార్చుకుని పార్టీ తరపున ప్రచారం చేస్తారో లేదో చూడాలి.